బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాని ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెదగాని సోమయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాల అంగన్వాని టీచర్లు ఆయాలు చేస్తున్న సమీక్ష సంఘీభవన్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాని ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని, ప్రతి వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాని ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకపోవడం కూడా శోచనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రంగురాము, పాలకుర్తి నియోజకవర్గ కన్నార్ పూసల శ్రీమాన్, మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన సుధాకర్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కుమార్, వరంగల్ జిల్లా గిరిజన మోర్చా ప్రెసిడెంట్ భిక్షం నాయక్, కుమ్మరి కుంట్ల శివ, భాస్కర్, ముఖేష్, ఆనంద్ పాల్గొన్నారు. ఆయన ఆ రోజు అంగన్వాడీలకు సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి దాని విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉన్నదో అక్కడ మీకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్స్ అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రకరకాల ఉద్యోగులకు ఏ విధంగానైతే ఉన్నాయో ఆ విధానాన్ని వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అన్నీ అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈ తెలంగాణ కోసం, తెలంగాణ రావడం కోసం మీ అందరూ ఆ రోజు ప్రతి ఒక్కరూ మీకు సంబంధించినటువంటి వారిని రోడ్లపైకి తీసుకొచ్చి తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ దుస్థితి తీసుకురావడాన్ని మేము భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రంలో కళ్ళు తెరిచే విధంగా మీ వైపు నుంచి కాదు ప్రజలందరి వైపు నుంచి మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా మీరు కోరేటువంటి అంగన్వాడీ టీచర్స్ కోరేటువంటి ధర్మబద్ధమైనటువంటి హక్కులను మీకు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు చేస్తున్నటువంటి పని విధానంలో అయితే మీకు పని భారాన్ని తగ్గించే విధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే ఉన్నాయో వాటన్నిటినీ మీకు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి మీరు శ్రమకు తగ్గట్టుగా మీ సీనియారిటీ తగ్గట్టుగా మీకు సాలరీస్ అంటే జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి మీ అందరికీ వెంటనే పర్మనెంట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి సాధ్యానికి తగ్గట్టుగా అంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఏ విధంగానైతే చేస్తుందో వారు ఏ విధంగానైతే అనుభవిస్తుందో వాటన్నిటిని మీకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు సంబంధించి మీరు ఏ ధర్మంగా పోరాటం చేస్తున్నటువంటి విధానానికి మా భారతీయ జనతా పార్టీగా మేమందరం మా రాష్ట్ర పార్టీకి తెలియజేయడమే కాకుండా మీ కార్యక్రమంలో ప్రతి దాంట్లో పాలుపంచుకొని మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.